జాయిన్ అయ్యారు. ముందుగా శ్రీనివాసరావు గారు, గంజాయి మీద చాలా పెద్ద ఫోకస్ పెట్టారు మీరు, ఎందుకంటే ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే దానికి అత్యధిక ప్రయారిటీ ఇస్తూ సబ్ కమిటీ వేశారు. ఓకే, సో అంతగా భయపెడుతుందా గంజాయి ఆంధ్రప్రదేశ్ని? ఎందుకు గత ప్రభుత్వం దాన్ని తేలిగ్గా తీసుకుంది అనేది అర్థం కాని పరిస్థితి ఎవరికి? మంత్రివర్గం ఏర్పడిన తర్వాత నన్ను ఒక మిత్రుడు అడిగింది ఏంటంటే, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అంటే విద్యాశాఖ లోకేష్ గారికి ఎందుకు కేటాయించుంటారు అని అడిగారు. నాకు అర్థమైంది, నేను చెప్పింది ఏంటంటే, గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రేపటి తరాన్ని నాశనం చేసింది. విద్యాశాఖ మంత్రిగా రేపటి తరాన్ని బాగు చేయటం కోసం రేపటి తరాన్ని బాగు చేసే బాధ్యత ఆయన తీసుకున్నారు అని నేను అనుకున్నా. మద్యపానం లేదా ఈ తాగుడు అలవాటు, ఇంతకుముందు కాలేజీ స్థాయిలో మాట్లాడుకునేవాళ్ళం. అవును, మీరు ఇప్పుడు ఇక్కడ రాజకీయాలు పార్టీలు పక్కన పెడదాం, మీరు ఏ ఊరైనా వెళ్ళండి, స్కూలు పిల్లలు ఈరోజు గంజాయికి అలవాటు పడి చాలా గ్రామాల్లో చాలా స్కూల్స్లో అన్ని విధాలుగా దారితప్పిపోతున్నారు. అన్ని విధాలుగా మనం రోజు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తానండి, నేను చాలా ప్రాంతాల్లో తిరిగేటప్పుడు గ్రామాల్లో ఫ్లెక్సీలు ఉంటాయి, ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకి వాళ్ళ జ్ఞాపకార్థం ఫ్లెక్సీలు పెడతారు, అది చూసుకుంటూ తిరుగుతున్నప్పుడు చాలా చోట్ల నాకు అర్థమైన ఒక పాయింట్ ఏంటంటే, చిన్నపిల్లలు 20 ఏళ్ళు 18 ఏళ్ళు 22 సంవత్సరాలు 25 ఏళ్ళు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఈ వయసు వాళ్ళు, ఈ మరి ఆ వయసులో చనిపోతున్నారంటే సహజ మరణాలు కాదు. మరి ఎలా చనిపోతున్నారు అంటే, చాలామంది అనుకునేది ఏంటంటే బైక్ ప్రమాదాలు, బైక్ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు. ఆ బైక్ యాక్సిడెంట్ వల్ల చనిపోయారు అనేది అందరూ అనుకుంటున్నారు, కానీ ఆ యాక్సిడెంటు ఎందుకు జరిగింది అని వెనక్కి వెళ్తే గంజాయి. పోయిన సంవత్సరం గుంటూరు జిల్లాలో ఒక ఊరిలో ఈతకెళ్ళి 4 పిల్లలు చనిపోయారు. ఈతకెళ్ళి చనిపోయారంటే ఈత రాదనుకుంటాం, వాళ్ళు రెగ్యులర్గా ఈతేస్తారు. ఈత రానోడు నదిలో ఎందుకు, వాళ్ళు రెగ్యులర్గా ఈతేస్తారు గజీతగాళ్ళే. ఆ తర్వాత ఎందుకు, మరి ఎందుకు చనిపోయారు అంటే, ఈతకెళ్ళే ముందు గంజాయి, ఆ బైక్ డ్రైవింగ్ చేసే బైక్ ఎక్కే ముందు గంజాయి. మీరు ప్రతి సందర్భంలోనూ ఈ చిన్నపిల్లల లేదా ఈ యువకుల చావు వెనకాల మనకి ఇండైరెక్ట్గా కనపడుతుంది ఏంటంటే గంజాయి. మరి గత ప్రభుత్వం సమస్య ఉందని తెలిసి కొంతమంది ఏమో దాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు, కొంతమంది ఏమో నిర్లక్ష్యం చేశారు. ఆ ప్రాంతంలో పనిచేసిన కొంతమంది పోలీసు అధికారులు ఇతర అధికారులు కూడా దాని ఆదాయంలో వాటాలు పొందారు, నాయకులు కూడా, మొత్తం ప్రజాప్రతినిధులు కూడా. మొత్తం ఫలితంగా ఏమైందంటే, దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా అది ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చింది. అవును, వాస్తవం. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా, కాబట్టి ఈరోజు పోలవరానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, అమరావతికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, ఈ గంజాయి మత్తు నుండి, ఈ గంజాయి నుండి యువతరాన్ని కాపాడకపోతే రేపటి తరం నిర్వీర్యమైపోతుంది, జాతి నిర్వీర్యమైపోతుంది, తల్లిదండ్రులు పిల్లల చదువులు, ఇక మనం రోజు మాట్లాడుకునే భవిష్యత్తు ఇవన్నీ ఏముండవండి. కాబట్టి ఇది ఒక సామాజిక సమస్య, యుద్ధ ప్రాతిపదికన దీన్ని అడ్రస్ చేయాలి. ఇంకో విషయం, మనం రోజు మీడియాలో చూసేది ఏంటంటే అత్యాచారాలు హత్యలు, వాటి వెనకాల ఉండేది కూడా మత్తే. వాటి వెనకాల ఇప్పుడు హైదరాబాద్లో తరచుగా బైక్ యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఒక 15-20 ఏళ్ల క్రితం ఒక రీసెర్చ్ జరిగింది. ఈ బైక్ యాక్సిడెంట్స్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే, సాటర్డే తెల్లవారుజామున జరుగుతున్నాయి, సండే తెల్లవారుజామున జరుగుతున్నాయి, వీకెండ్స్లో జరుగుతున్నాయి. వీకెండ్స్ తెల్లవారుజామున ఎందుకు జరుగుతున్నాయి, సాటర్డే రాత్రి 10 ఎందుకు జరగట్లేదు అంటే, ఈ క్లబ్కి వెళ్ళిన వాళ్ళు, పబ్కి వెళ్ళిన వాళ్ళు, పార్టీలకు వెళ్ళిన వాళ్ళు తెల్లవారుజామున ఇంటికి వెళ్తూ ఆ మద్యం మత్తులో బైక్స్ నడుపుతూ ఈ ప్రమాదానికి గురవుతున్నారు. అంటే ఈ ప్రమాదాల వెనక ఉన్న అసలు కారణం మద్యం, అక్కడ మద్యం కావచ్చు, ఇప్పుడు గంజాయి వచ్చు. కాబట్టి మొదటి క్యాబినెట్లోనే దీని మీద చర్చ జరిగింది, దీని మీద ఒక సబ్ కమిటీ వేస్తున్నారంటే, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు
ఏ స్థాయిలో ఆ సమస్య గురించి ఆలోచించారో వాళ్ళ ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోమని నేను అందరికీ చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు చెప్పలేదు అందుకని రైట్.